చిన్న చందమామ కథలు అందులో మొదటి కథ భూతదయ ఈ కథ రాసిన వారు చిదంబర రెడ్డి గారు ఒక రాజుగారు పుట్టినరోజు పండగ చేసుకుంటున్నారు సామంతులు లెక్కలేని కానుకలు తెచ్చి ఇస్తున్నారు ఒక వేటగాడు ఒక లేడి పిల్లను తెచ్చి రాజుగారికి అర్పించాడు రాజు సంతోషించి వాడికి కొంగు నిండా బంగారం ఇచ్చి పంపేశాడు అది చూసి మంత్రి తమరు ఆ వేటగానికి ఇచ్చిన బహుమానం చాలా ఎక్కువేమో అని అన్నాడు ఎంత మాత్రమూ కాదు స్వేచ్ఛగా విహరించే సాధు ప్రాణులకు తిరిగి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం నాకు రోజూ వస్తుందా అన్నాడు రాజు మహారాజా మీరు ఒక్క విషయం గమనించాలి బందీ అయిన సాధు ప్రాణులను మీరు బహుమతులిచ్చి విడుదల చేస్తారని తెలిస్తే అలాంటి వాటిని పట్టుకొని మీకు ఇయ్యడానికి అనేక మంది ప్రయత్నిస్తారు కొన్నింటికి హాని కూడా జరగవచ్చు మీరు భూతదయ చూపాలంటే ఎవరూ సాధు ప్రాణులను పట్టరాదని శాసించండి అంతేగాని హింసించి పట్టిన వాటిని విడుదల చెయ్యడం కరుణ అనిపించుకోదు అన్నాడు మంత్రి రాజు సిగ్గుపడి మంత్రి చెప్పినట్టే శాసనం చేశాడు కథ సమాప్తం ఇంకొక కథ బుద్ధిమంతుడు ఈ కథ రాసిన వారు పిఆర్ రాజన్ గారు ఒక గ్రామంలో ఒక ధనికుడి కుమార్తెకు వివాహం జరగబోతున్నది ఆయన పట్నంలో నగల వర్తకులకు ఏనాడో డబ్బు ఇచ్చి 5,000 రూపాయల నగలు చేయించడానికి ఏర్పాటు చేశాడు ఆ నగలు తెచ్చుకోవాలి అయితే కొద్ది రోజులుగా పట్టణానికి గ్రామానికి మధ్య ఉన్న చిన్న అడవిలో దొంగల బెడద ఎక్కువైంది నగలను ఎలా తెప్పించడమా అని ధనికుడు దిగులు పడుతూ ఉంటే ఆయన వద్ద పనిచేసే చంద్రశేఖరుడు అనేవాడు తాను వెళ్ళి తెస్తానన్నాడు చంద్రశేఖరుడు నమ్మకస్తుడు కనుక యజమాని సరేనన్నాడు చంద్రశేఖరుడు అడవి గుండా వెళ్ళేటప్పుడు 4 మనుషులు అతన్ని అటకాయించి సోదా చేశారు తన వద్ద ఏమీ లేదని తాను పట్నం నుండి తిరిగి వచ్చేటప్పుడు 10,000 రూపాయల నగకట్టు ఉంటుందని చంద్రశేఖరుడు వారితో చెప్పాడు వాళ్ళు వాణ్ణి వెళ్ళిపోనిచ్చారు మర్నాడు వాడు తిరిగి వచ్చేటప్పుడు ఆ 4 వాణ్ణి అటకాయించి నగకట్టు ఎక్కడా అని అడిగారు నగలవర్తకుడు ఇయ్యలేదు దొంగల భయం ఉన్నదని 4 మనుషులను తోడు తెస్తే గాని ఇయ్యనని అన్నాడు మీరే నాకు తోడుగా రండి అన్నాడు చంద్రశేఖరుడు వాళ్ళు సంతోషించి చంద్రశేఖరుడి వెంట వెళ్ళి రక్షక భటులకు పట్టుబడ్డారు తరువాత ఆ దారిన దొంగల భయం తొలగిపోయింది కథ సమాప్తం ఇంకొక కథ సాక్ష్యం ఈ కథ రాసిన వారు ప్రసాద్ గారు ఒక వర్తకుడి ఇంట్లో అర్ధరాత్రి దొంగపడి ఇల్లు దోచుకున్నాడు కొన్ని ఆధారాలను బట్టి వర్తకుడు దొంగను పోల్చి పట్టుకొని న్యాయాధికారి వద్దకు తీసుకుపోయి ఫిర్యాదు చేశాడు ఇతడే నీ ఇంట్లో ప్రవేశించి దొంగతనం చేశాడు అనడానికి తగిన సాక్ష్యం ఏమైనా ఉందా అని న్యాయాధికారి వర్తకుణ్ణి అడిగాడు ప్రత్యక్ష సాక్ష్యం ఏమీ లేదని చెప్పాడు వర్తకుడు దొంగతనం చేస్తూ ఉండగా చూసిన వారి సాక్ష్యం లేని పక్షంలో ఫిర్యాదు నిలబడదు అన్నాడు న్యాయాధికారి వెంటనే వర్తకుడు తన కాలి చెప్పు తీసి దొంగగా అనుమానించిన మనిషిని న్యాయాధికారి ఎదుటే కొట్టాడు అదేమిటి అలా కొడుతున్నావు అన్నాడు న్యాయాధికారి ఆశ్చర్యపోతూ నా ఇంట్లో ఫలానా అప్పుడు దొంగతనం చేయదలిచినట్టు వీడు నాకు ముందుగా తెలియజేయలేదు అందుచేత నేను సమయానికి సాక్షులను సిద్ధంగా ఉంచుకోలేకపోయాను నాకు ఆ అవకాశం ఇయ్యనందుకు వాణ్ణి కొట్టాను అన్నాడు వర్తకుడు కథ సమాప్తం ఇంకొక కథ వెంటరాని సొత్తు ఈ కథ రాసిన వారు కేవీఎస్ రాజశేఖర్ గారు ఒక ధనవంతుడు పరమ లోబి జీవితమంతా డబ్బు కూడబెట్టడంలోనే గడిపాడు ఒకనాడు ఒక సన్యాసి ఆ ధనవంతుని దగ్గరికి వచ్చాడు సన్యాసిని చూడగానే ధనవంతుడు చిరాకుపడి ఏ ధర్మకార్యానికో ధనసహాయం చేయమంటాడని ఊహించి ప్రస్తుతం నా వద్ద ఏమీ లేదు తర్వాత చూద్దాం అని అన్నాడు సన్యాసి నవ్వి ధనవంతుడితో హయ్యా నేను యాచనకు రాలేదు చిన్న సహాయం కోరి వచ్చాను ఈ సూదీని
ఈ జన్మలో భద్రపరిచి వచ్చే జన్మలో నాకు ఇయ్యండి అన్నాడు. ధనికుడు విరగబడి నవ్వి, మీకు మతి సరిగ్గా లేనట్టున్నది, ఈ సూదీని మరొక జన్మకు ఎలా మోసుకుపోగలను అన్నాడు. ఈ సూదీనే వెంట తీసుకుపోలేని మీరు ఈ సంపాదించిన ఆస్తినంతా ఏం చేయదలిచారు అని సన్యాసి అడిగాడు. ధనవంతుడి కళ్ళు విచ్చుకున్నాయి. ఆయన దానధర్మాలు చెయ్యడం ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఇవి ఈరోజు మన కథల పుస్తకంలోని కొన్ని చిన్న చందమామ కథలు. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.